ఎప్పుడు ఇస్తా అప్పుడే అంతేనా ఏ పొలం ఎంత పోయింది ఇది మాదా మూడు ఎకరాలు పోయింది వచ్చింది ప్యాకేజ్ ఏమన్నా ప్యాకేజ్ అంటే నిన్న మొన్న ఇచ్చిండు ఇండ్లకు 7 లక్షలు ఇక ఇది వరకు గోడలు కానీ 5 లక్షల ఇల్లుని బట్టి ఇచ్చిండు అది కూడా పొలానికి పొలానికి ఇక పొలం వల్లనే ఉంది అదంతా అలానే ఉంది కానీ ఏమి ఇచ్చినా దానికి ఏం మాకు అయితే బయట ఏమన్నా కొనుక్కుంటే వస్తుందా రాదు ఈ పశువులకు వస్తే బాగానే ఉండు ఒక్క దగ్గర కూడా వస్తలేదు ఆయన ఇచ్చిన పశువులు వస్తలేదు ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని డిమాండ్ అంటే ఏం డిమాండ్ చేయనప్పుడు ఆయన భూమి పోగొట్టుకున్నాము మాకు అది ఇస్తానడు ఇది ఇస్తానడు ఏమేమో ఇస్తానడు ఏమో అన్ని ఇస్తానడు ఎక్కడ ఇయ్యలేదు ఇప్పుడు ఏమంటట్లేదు ఇక ఇప్పుడు ఏమైనా చేద్దామంటే మాప్పుడు ఇంత భూమి ఇస్తానడు జాబులు ఇస్తానడు ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇయ్యలే ఇయ్యలే ఇంటికో ఉద్యోగం ఇయ్యలే మళ్ళీ ఓటేస్తారా ఇక ఓటు అంటే ఇక మరి ఇక ఏమిస్తాడో ఎట్లా చేయాలి ఒకటిగా ఇంత అన్యాయం చేసినా కూడా మళ్ళా ఇంకా ఆలోచిస్తారంటే ఎట్లా ఇక అన్యాయం అంటే ఇక ఇష్టమయ్యా ఓటంటే ఓటంటే ఇష్టం రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత ఏమనిపిస్తుంది మునుగోడులు ఎవరు గెలుస్తారు రాజీనామా తర్వాత ఇక మరి ఇక ఏ పార్టీకి ఇక మునుగోడు ఎవరు గెలిచేదంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పుణ్యమే అంటారు ఇది ఆయన రాజీనామా పెట్టుడు పహలొచ్చుడు అంటారు మరి జనాలు రాజీనామా చేయకుండా అసలు పట్టించుకోకుండా పట్టించుకోకూడదా కరెక్ట్ మంచి పని చేసిండా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి మంచి పని అంటే ఆయన ఉన్నప్పుడు చేస్తా మంచిగా ఉన్నా 19 ఉన్నప్పుడు చేస్తే మునగడన్నట్టు ఆయన పోయినాక ఈయన చిందిలోదా ఆయన చిందిలోదా ఎటు పోయి సొమ్ములోడు ఈయనే ఇచ్చిండు అనుకో ఇక కేసీఆరే మళ్ళీ నీ ఓటు ఎవరికేస్తావు ఓటు అంటే ఇక నా ఇష్టం ఓనికి ఇష్టం అంటే అంతే ఎట్లా అని చెప్పని చెప్పి పలానా ఆయనకి వేస్తాను అనుకుంటామా మంచిగా ఇక్కడ నుంచి ఖాళీ చేస్తే మళ్ళీ ఎక్కడ పోవాలి మీరు ఆయన ఏడు ఇస్తా అన్న కానీ ఇస్తలేడుగా మాకు స్థలం చూపిస్తే ఏదన్నా మేము ఎక్కడ పోవాలి మేము ఇల్లు స్పీచ్ ఏది లేదా ఇట్లా మళ్ళీ మీ ఊరు మునిగిపోతుందంట కదా ధర్నాలు ఇవన్నీ బాగా గట్టిగా చేసిండ్రు మళ్ళా ఊరు కాల్ చేయాలంట ఎట్లా అదే చేయాలి సార్ ఇప్పుడు కాల్ చేయమంటారు మమ్మల్ని మరి మేము ఇప్పుడు ఏడ కట్టుకొని ఏడ బతుకొని ఎట్లా పోము మరి ఆ సాయం చేస్తేనే మాకు వాళ్ళకే ఓటేస్తాం ఇప్పుడు ఎన్ని ఎకరాలు పోయింది పెద్ద అనేది నాకు 4 ఎకరాలు పోయింది ప్యాకేజ్ వచ్చిందా ప్యాకేజ్ వచ్చింది ఎన్ని ఎకరాలు ఎంత ఎకరానికి 4 లక్షలు 15,000 అవతల ఇప్పుడు కొందామంటే 1 ఎకరానికి 30,000 40,000 50,000 దాకా చెప్తారు 1 కోటి రూపాయలు చెప్తుంది మన దామర ఉంటుంది 30 లక్షలు 40 లక్షలు చెప్తారు ఈ లోపల నుంచి అది ఈ 10 గ్రాముల భూమి మంచి భూమి రోడ్కే ఉంటే 1 కోటి రూపాయలు అట్లా మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ మంచి చేసింది అనుకుంటారా మోసం చేసింది అనుకుంటారు మోసం చేసింది మాకు మాకు వచ్చిన 1 రూపాయకు 2 రూపాయలు ఇస్తాడు మీకు భూమిలోకి భూమి ఇప్పిస్తా మమ్మల్ని కబుర్లో పెట్టుకుని చేస్తా అది చేస్తా ఇల్లు కట్టిస్తా ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నీ చెప్పి మోసం చేసి గుంతలు పెట్టాడు మేము మొగ్గినాం ఇప్పుడు ఏది లేదు నాకు ఏం కలిగి అన్నాడు వచ్చిపోరాడు సరే ఇప్పుడు మళ్ళీ ఓటేస్తావా కేసీఆర్కు కేసీఆర్గా మాకు సాయం చేసేస్తాం మాకు ఊరు చూపి సాయం అంటే ఎట్లాంటి సాయం చేయాలి మాకు ఈ ఊరు పోయింది ఇప్పుడు నాకు అక్కడ జాగ చూపించి ఇల్లు కట్టేయాలి ఇల్లు కట్టిస్తే ఈ 5 ఊర్లో మొత్తం ఒక్కరికి వేస్తాం చూపించి మేము ముంగళ చూపించి మేము ముంగళ చూపించేస్తాం అట్లా కూడా అంతే మేము అనుకుంటున్నాం రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాతనే ఇదంతా జరిగింది అంటున్నారు మరి రాజగోపాల్ రెడ్డి వచ్చింది కానీ ఆయన మరి అలా మళ్ళీ ఇళ్ళకి పోయింది కదా అలాగ ఒక ముందు మరి అలాగ మరి ఇప్పుడు మరి అలాగ మేము చేసాం ఆయన కూడా ఏం మరి మాకు సాయం చేసి ఆయనకి వేసాము మాకు ఆయన ఇప్పించే సరే కేసీఆర్ ఇప్పించే సరే ఒవ్వరు ఇప్పిస్తే వాళ్ళకి వేస్తాం మేము ఈ 5 ఊర్లు మేము ఒకరికి వేస్తాం చూపించి మేము ముంగళ చూపించేమంటే వేస్తాం మాకు జాగ్రత్త చెప్పాడు ఇండ్లు కట్టాలి జాగాలు ఇండ్లు కట్టిస్తే కట్టించిన వాళ్ళకి ఇస్తాం వేస్తాం అది కూడా చెప్తున్నా ఎవరు అయినా సరే రాజగోపాల్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా మరి ఇంకా రాహుల్ గాంధీ దగ్గర కానీ నాకు బాగా తెలియదు కానీ వాళ్ళైనా ఎవరైనా సరే రేవంత్ రెడ్డి ఆయన కూడా ఎవరికైనా సరే మాకు సాయం చేసిన కావాలి కేసీఆర్ పోటీ చేస్తాడంటున్నావు నిజమేనా ఎవరికి మనకు తెలియదు మరి మాకు మేము రాజకీయ మాట్లాడాము ఇది మీకు మా బాగుతారా పడి కూర్చున్నాం అంటే రాజగోపాల్ గారు